పింగిడిపడలేదు అన్నంత వరకు అన్నారు. ఇంకా తర్వాత పరిస్థితి అంటే ఏం చేయగలరు? ఏమి చేయలేని పరిస్థితి, ఇంకా డిసైడ్ అయిపోయారు. అయితే ఓటు ఏ రకంగా చీల్చకుండా వీళ్ళు ముందుకు సాగాలనుకుంటున్నారో, వీళ్ళకి వచ్చే ఓటు పోకుండా ఉండాలనేది వాళ్ళు ఒక యుద్ధమే సాగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక ఎక్స్ట్రీమ్ ఎన్నికలు మనం చూసాం. నువ్వు నేను అన్నట్లుగా కట్ చేస్తే 164 సీట్లు కూటమికి. అసలు జనసేన పవన్ కళ్యాణ్ అసలు ఉన్నాడా లేరా, ఆయనకి రాజకీయాలకు ఎందుకు పనిచేస్తుంది, చంద్రబాబు కోసం ఈ పార్టీ పెట్టానని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన రోజా గారు అవనీయండి, నానీగారు అవనీయండి, లేకపోతే రాంబాబు గారు అవనీయండి, లేకపోతే ఇంకొకరు అవనీయండి, కొడాల నానిగారు, పేరు నానిగారు, నానీస్, వీళ్ళందరూ కూడా ఆయన్ని మామూలుగా కించపరిచేలా మాట్లాడలేదు. అసలు చాలా 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 దారుణం, వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్కి ఆయన తీసుకెళ్ళిపోయారు, మెంటల్గా చాలా డిస్టర్బ్ చేశారు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా 21 సీట్లు ఉన్నప్పుడు అదొక రచ్చ అయింది. ఫైనల్గా ఏమైంది, 21 కొట్టేశారు, 2 MPలకు 2 MPలు కొట్టేశారు. వీళ్ళకి మింగుడు పడలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఊహించలేదు. అలాగని చెప్పి ఆ రోజు పదవిలో ఉన్నప్పుడు అది సక్రమంగా సాగిందా, వీళ్ళందరూ కూడా ప్రజాసేవ కోసమే అంకితం అయిపోయారా, ఏ ప్రాబ్లమ్స్ లేవా, ఏ కష్టాలు లేవా, ఏ ఇబ్బందులు పెట్టలేదా, ఏ అవినీతి జరగలేదా అంటే ఒకటి 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 తవ్వుకొచ్చేస్తున్నారు. భూగర్భంలో ఉన్న అవినీతిని కూడా బయటికి లాగుతున్నారు. ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ దాచిపెట్టినా అవన్నీ కూడా డ్రిల్లింగ్ చేసి మరీ బయటికి లాగుతున్నారు. అందులో భాగంగానే ఇది మరి ఏం చేస్తారు? వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారు? ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు కించపరిచింది అంటే తెలుగుదేశం పార్టీని వీళ్ళు మాట్లాడింది ఒక సైడు, జనసేన పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది ఒక సైడు. అంటే ఒకటి చేయలేదు, ఒకటి కాదు, వైఎస్ఆర్సీపీ ఓటమికి చాలా కారణాలు. మనిషి కూడా ఎంతవరకు భరిస్తాడు, కొంతవరకే కదా సహనం ఉంటుంది ఎవరికైనా సరేని. ఇంకా మరీ అలాగ పిల్లిని ఏదో గదిలో బంధించి కొడుతుంటే ఏమవుతుంది, అది పులైపోతుంది అన్నట్టుగా ప్రజలు కూడా విసిగిపోయారు, విసిగి వేసారిపోయారు. ఓకే, 40% సీట్లు వచ్చినాయి అంటారు, సారీ ఓట్లు వచ్చినాయి అంటారు, మంచిదే, చాలా మంచి ఓటు శాతం వచ్చింది. కానీ ఇంత దారుణంగా ఓడిపోవడం కదా, ఎన్ని శాతం ఓట్లు వచ్చిందంటే మనం చెప్పుకోవడం అంటే కవరింగ్, ఎవరన్నా సరే ఓడిపోయినప్పుడు ఏం చెప్తారు, కవరింగ్ ఉంటుంది, ఆ కవరింగ్. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్పారు, మాకు బ్రహ్మాండమైన ఓటు శాతం వచ్చింది, ఓటమైతే ఓడిపోయామన్నది. ఏదైనప్పటికీ కూడా 11 సీట్లకు పరిమితం అవడం అంటే కష్టం. ఇప్పుడు రాజ్యసభ వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చేసే పరిస్థితి అని ఎవరి కాలు సర్దీసుకుంటున్నారు. మరి ఈ టైంలో వీళ్ళని ఎవరు కాపాడతారు? జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు ఉండే ఛాన్స్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అవినీతి తీస్తున్నారని. ఆయన్నే మిగతా కేసులు పక్కన పెడితే, గతంలో ఆయన బెయిల్లో ఉన్న కేసులన్నీ పక్కన పెడితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారని. ఇలాంటి టైంలో నాయకుడికి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సైనికులు ఏం చేస్తారు, ఏం చేయగలరు, ఏమీ చేయలేని పరిస్థితి. సో ఈ టైంలో వీళ్ళు ఏది టచ్ చేసినా, ఏం చేయాలనుకున్నా వితిన్ డేస్లో చేసేయచ్చు, అంత పవర్ ఉంది. కేంద్రంలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫుల్ పవర్ఫుల్గా ఉంది, ఎవరు టచ్ చేయలేని రేంజ్లో ఉంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు వీళ్ళు పూర్తిగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉండి చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ వల్ల ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. నితీష్ గారు ఏను లేకపోతే పరిస్థితి చాలా తారుమారు అయిపోను. సో అంత బలంగా ఉన్నప్పుడు ఎవరు ఆపుతారు వీళ్ళని? ఇంకో విషయం, ఇప్పుడు ఆ రాజ్యసభ ఎంపీలందరూ కూడా బయటకు వస్తున్నారంటే ఖచ్చితంగా మోదీ గారు బై బై చెప్పేసినట్టే, జగన్మోహన్ రెడ్డి గారికి, అమిత్ షా గారు కూడా. ఏమి చేయలేని పరిస్థితి, ఎందుకంటే వీళ్ళు భాగస్వాములు కదా. ఒకప్పుడు పరిస్థితి వేరు, జనసేన భాగస్వామిగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు, వాళ్ళకి సీట్లు లేవు, ఓటులు లేవు, ఉంటాయో ఉండవో తెలియదు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మోదీ గారు నమ్మకం ఉంచారు, ఆయనతో మంచిగా సఖ్యతగా ఉండేవారు, ఆయనకి హై ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలా తక్కువ మందికి దక్కే ఆదరణ పవన్ కళ్యాణ్ గారికి దక్కింది, ఆయనకు ముందే తెలిసేమో ఇది సామాన్యమైన కాదు, వీడు సక్సెస్ అవుతారు అని ఈయన అది చేశాడు. ఆయన ఈరోజు చూస్తే అసలు ఎవరు టచ్ చేయలేరు, ముట్టుకుంటే మాసి మడి మసిపోతారా మాడి అన్నట్టుగా ఉంది వీళ్ళది. అంత పవర్తో ఉన్నారు వీళ్ళు, అంత ఓల్టేజ్తో ఉన్నది కూటమి.
సో ఇలాంటి టైంలో ఒక పక్క కష్టకాలంలో ఉంటే ఆవిడ విదేశాలకు వెళ్తారు, ఆవిడేదో ఎంజాయ్ చేస్తున్నది, ఇవన్నీ కూడా అది ఒక నెగిటివ్ వచ్చింది. కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడ కదా ఉండాలి, ఒక చీట్లు తక్కువైనా సరే నిలబడాలి, వచ్చే ఎన్నికల కోసం కష్టపడాలి, ఆ రకంగా ఉండాలి తప్పించి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విలాసాలు విందులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వదిలేశారని. కానీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోలేదు. బ్రేకింగ్, ఆవిడ వచ్చింది, తిరుపతి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం, రోజా గారు, తిరుమలలో ఆవిడ ప్రయాణం, ఆవిడ తీసుకెళ్లే జనాలు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఎన్నిసార్లు ఆవిడ దర్శనం ఏమి ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ నాయకులు అన్నిసార్లు దర్శనం చేసుకుని ఉంటారు. వెంకటేశ్వరం అంటే అంత ఇష్టమేమో రోజా గారికి, అంత భక్తి ఏమో, ఆ ప్రాంతవాసే కాబట్టి నిత్యం వెళ్తారు వెంకటేశ్వరంని దర్శించుకోవడం. ఒకసారి దర్శించుకుంటేనే జన్మ ధన్యమైపోయిందంటారు. ఆవిడకి అదృష్టం వచ్చింది, మంత్రి గారు వందల వందల మందిని తీసుకెళ్లారట, అందరికీ దర్శనం చేయించారు. ఆ పుణ్యం అంతా కూడా ఆవిడకే వస్తుంది, తప్పేమీ లేదు. మళ్ళీ తిరుమల వేదికగానే ఆవిడ ఎంట్రీ ఇచ్చారు, రోజా వచ్చారు. ఇది ఇప్పుడు బ్రేకింగ్, రోజా వచ్చేసారు, ఎక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ తనదైన స్టైల్లో, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, ఒక ఎక్స్క్లూజివ్ బయట వినిపిస్తాను ఇప్పుడు మీకు. ఆవిడ ఏం మాట్లాడారో చూసి మనం దాని మీద మాట్లాడదాం. ఆ బయట ప్లే చేయండి. ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూస్తుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న పేపర్లో చూశాను, గుడ్ల వల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మనమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కల్లారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయూలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. అంటే గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. వాళ్ళని అడగాలి సార్, వెళ్తున్న వాళ్ళని అడగాలి. ఇది ఈ రోజు కాదు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు 2014-19 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కల్లారా చూసాం. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు, క్షమించరు. ఇది రోజా గారు
తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు, మీడియాకి దర్శనమిచ్చారు. ఆవిడ మాట్లాడిన అంశాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న దాడుల మీద ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చాలా ఆవేదన ఆవిడ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ అంశంలో, ఎవరికీ జరగకూడదు. కానీ గత ప్రభుత్వంలో ఏ అంశాల మీద మరి ఈవిడ మంత్రిగా చర్యలు తీసుకున్నారు అన్నది సోషల్ మీడియా మాట్లాడుతున్న అంశం. ఏవో ఒకటి రెండు ఇన్సిడెంట్లు చెప్పారు. దిశ చట్టం అట, అసలు దిశ చట్టం చట్టరూపం దాల్చిందా? అసలు దిశ అనే అంశాన్ని ఏ ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు? దానికి ఉన్న విధి విధానాలు ఏవో చెప్పారు, ఏవో పోలీస్ స్టేషన్లు పెట్టారు. దానివల్ల ఏదైనా సరే కేసులకు సంబంధించో లేకపోతే వేరే అంశాల వల్ల మరి ఎంతమందికి న్యాయం జరిగింది? అసలు అది చట్టం కింద రూపకల్పన అయ్యిందా? దానికి పూర్తి స్థాయి సుప్రీంకోర్టు స్థాయి ఉన్నత న్యాయస్థానాలు చేయాల్సిన అంశం. మనమే ఏదో ఒక చట్టం అని ఒక పేరు పెట్టుకుని మనం అధికారంలో ఉన్నాం కదా అని దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి యాప్ పెట్టాం, ఇది పెట్టాం, అది పెట్టాం అని అడావిడి చేశారు తప్ప, దిశ చట్టం అన్నది పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఏ రకంగా మరి అందులో ఉన్న అంశాలన్నీ కూడా లేకపోతే ఏమైనా కేసుల అంశాలన్నీ కూడా మరి ఎన్ని ట్రేస్ చేశారు? చట్టబద్ధత ముఖ్యంగా అది కదా, చట్టం అయితే వచ్చింది, చట్టబద్ధత అన్నది రూపకల్పన జరిగిందా లేదా అని వాళ్ళు మనస్సాక్షి వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా ప్రచారాలు చేసుకోవడం సరే. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారో వాళ్ళ ఇష్టం. గతంలో ఏం జరిగిందో చూసాము, ఇప్పుడు ఏం జరగబోతుందో చూస్తారు. ఎవరు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో నియమ నిబంధనలు లేవనో లేకపోతే ఇంకొక